శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియే లేదు హరిహరులకు విన్న గురు పరబ్రహ్మము కాళికాంబ హంస కాళికాంబ. కందిమల్లేపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధయ్య గారికి బ్రహ్మోపదేశం చేసిన తర్వాత తత్వాన్ని చెప్తూ ఉన్నాడు. ఎవరికి? సిద్ధయ్య గారికి, మిగతా శిష్యులకు, గ్రామ ప్రజలకు, వచ్చినటువంటి భక్తులందరికీ ఉద్దేశించి స్వామివారి తత్వాన్ని చెప్తున్నాడు. ఆ రోజు స్వామి చెప్పినటువంటి తత్వం ఆ రోజు వాళ్ళకి, ఈరోజు మనకి, భవితరాల వాళ్ళకి అందరికీ. ఈ తత్వాన్ని ఎవరు అధ్యయనం చేస్తామో, అనుభవంలో తెచ్చుకుంటామో, దాన్ని ఆచరిస్తామో, వాళ్ళని సుఖపడతాం, సుఖశాంతులతో ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆ తదుపరి మళ్ళీ స్వామి సన్నిధికి చేరతాం. సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ తత్వాన్ని ఆచరించాలి. జీవితం దివ్యంగా భవ్యంగా సాగిపోవాలంటే ఈ తత్వాన్ని ఆచరించాలి. జీవితానంతరం మోక్షం రావాలంటే కూడా ఈ తత్వాన్ని ఆచరించాలి. కాబట్టి చెప్తున్నాడు స్వామి, ఏం చెప్తున్నాడు? వేన వేల శిష్య విత్తాపహారకుల్ కలలు గురులు బలత కండమందు ఎంచ లేరు శిష్య వృత్తాపహారకుల్ కాళికాంబహంస కాళికాంబ. వేన వేల శిష్య విత్తాపహారకుల్ కలరు గురులు భరత కండమందు. ఇక్కడ గురువులు కూడా స్వర్గం వేశాడు స్వామి. గురువులో కూడా దొంగ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి చెప్తున్నాడు. వేన వేల శిష్య విత్తాపహారాలు, విత్తం అంటే ధనం, శిష్యుల యొక్క డబ్బుని దండుకొని తక్షణల పేరులతో, ఆ పేరులతో, ఈ పేరులతో శిష్యుల యొక్క డబ్బును దండుకోవటం మాత్రమే గురువు పదవిని అలంకరించినటువంటి వాళ్ళు వేన వేలు శిష్య విత్తాపహారకులు. వేల మంది ఉన్నారని చెప్తున్నాడు. వీళ్ళు ఎవరు? ఇవాళనే బోధ గురువు, దొంగ గురువులు అంటారు. అంత కఠినమైన పదం కాకపోయినా బోధ గురువులు అంటారు వీళ్ళు. అంటే చెప్పేవాళ్ళే కానీ ఆచరించేవాళ్ళు కాదని, చెప్పడం వరకే వాళ్ళు కూడా ఆచరించరు. మనం ఎప్పుడు చెప్పుకుంటామే, హరికథ చెప్తూ ఉంటే హరిదాసుడు అయ్యా ఏకాదశి రోజు గోంగూర తినబాకని అని చెప్పాడ. సరే కథ అయిపోయింది. ఒక అమ్మగారు భోజనం పిలిచింది. ఆ అమ్మగారు పాపం నవకాయ పిండి వంటలు చేసి ఆకులు పెట్టిందట. పెట్టిన తర్వాత ఆయన అడిగాడట, అమ్మ గోంగూర ఏదమ్మా అని. ఇన్ని రకాల పిండి వంటలు తింటే తినొచ్చు కదా, గోంగూర ఏదని అడిగాడట. అయ్యా మీరు ఏకాదశి తినకూడదన్నారు కదా, ఇవాళ ఏకాదశి. అది వాళ్ళకి చెప్పాను కానీ నాకటమ్మా, నా గోంగూర పెట్టానట. వీళ్ళని గురించి ఇప్పుడు స్వామి చెప్పేది, ఇలాంటి వాళ్ళని గురించి. వీళ్ళు బోధకులే కానీ అనుభవజ్ఞులు కాదు. అనుభవజన్య జ్ఞానం వీళ్ళకి లేదు. అసలు దాన్ని అనుభవంలో తెచ్చుకోవాలనే అభిప్రాయం కూడా చాలామందికి ఉండదు. ఎందుకంటే ఉదర పోషణార్థమో లేదా ఇంకో దానికోసమో వీళ్ళు చెప్పడమే తప్ప ఈ తత్వాన్ని అధ్యయనం చేయాలి, అనుభవంలో తెచ్చుకోవాలి, ఈ తత్వదర్శనం చేయాలనే అభిప్రాయం వీళ్ళకు ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని బోధ గురువులు అంటున్నాడు. వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు, దాని ద్వారా విత్తాపహరణ డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు, ధనధాన్యాలు సంపాదిస్తారు, పదవులు పొందుతూ ఉంటారే తప్ప వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు. వేన వేలు శిష్య విత్తాపహారకుల్ కలరు గురులు భరత కండమందు. భారతదేశంలో ఇలాంటి వాళ్ళు వేనవేలు ఉన్నారన్నారు. ఎంచలేరు శిష్య హృతాపహారకుల్, ఎంచలేరు శిష్య హృతాపహారకుల్. వృత్తం అంటే హృదయం అండి. శిష్యుడి యొక్క హృదయాన్ని స్వీకరించగలిగేటువంటి వాళ్ళు లేరన్నారు. ఎంచలేరు శిష్య వృత్తాపహారు, శిష్యుడి యొక్క హృదయాన్ని తెలుసు, హృదయాన్ని తెలుసుకొని అతని హృదయాన్ని రంజింపజేసి, అతను ఆనందింపజేసి, అతని తత్వాన్ని బోధింపజేసి, అతని సన్మార్గం నడిపించి స్థితి లేదు అంటే ఈ శిష్యుడు మా గురువుగారు చాలా గొప్పవాడు, మా గురువుగారు చాలా యోగ్యుడు, మా గురుగారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, ఆయన అనన్య సామాన్యమైనటువంటి దీశక్తి దీశాలి అని శిష్యుడు అనుకునేటట్లుగా వీళ్ళు ఉండలేరు. కాబట్టి శిష్యుడు అలా అనుకోవాలంటే ఏం చేయాలి? ఆ లక్షణాలు ఆయనకు ఉండాలి. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి గురువులు అతి తక్కువ మంది ఉన్నారు, లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి గురువుల్ని బాధ గురువులు, బోధ గురువులు అని తెలిసి ఆ శాస్త్రంలో. కాబట్టి ఈ బాధ గురువులు, బోధ గురువులు పనికిరారు, యోగాన్ని ఇచ్చే గురువులు కావాలి. కాబట్టి అలాంటి గురువుని ఆశ్రయించండి. అలాంటి గురువుల ద్వారానే మాత్రం మీరు తరిస్తారు, మిగతా వాళ్ళ ద్వారా మీరు తరించలేరు. కాబట్టి గురువుని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోండి స్వామి. తస్మాత్ జాగ్రత్త, ఆల్వేస్ బి అలర్ట్, ఎప్పుడు జాగరూకులై ఉండండి. అంటే గురువుని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోండి, ఆ తర్వాత గురువుని జాగ్రత్తగా అనుసరించండి. గురువుని ఎంచుకోవడం కాదు, గురువుని మళ్ళీ జాగ్రత్తగా అనుసరించాలి. ఎలా అనుసరించాలి? ఆయన తత్వాన్ని అధ్యయనం చేయాలి, ఆయన అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఆయన అన్నీ చెప్పక్కర్లేదు, వారి అభిప్రాయం తెలుసుకొని అభిప్రాయాల ప్రకారం నడుచుకోవాలి. ఎవరైతే అలా నడుచుకుంటారో వాళ్ళు తత్వాన్ని దర్శనం చేయగలుగుతారు, తత్వాన్ని పొందగలుగుతారు. ఎవరు తత్వాన్ని దర్శనం చేస్తారు? వాడు యోగులైపోయినట్లే, యోగులైపోయిన తర్వాత భోగమైనట్లే.
భోగభోగముంటే ఐహికం, యోగభోగముంటే ఆముష్మికం. ఐహికం కావాలా ఆముష్కం కావాలా? ఐహికం కావాలంటే భోగాలు ఉండు, కష్టాలు నష్టాలు బాధలు అన్నీ అనుభవించు. ఆముష్కం కావాలంటే యోగభోగం అనుభవించు, యోగాన్ని అనుభవించు. దివ్యము, భవ్యము, తేజస్సు, ఓజస్సు అన్నీ నీ దగ్గర ఉంటాయి. ప్రపంచమంతా నీ దగ్గర ఉంటుంది. ప్రపంచం మొత్తాన్ని నువ్వు పరిపాలించవచ్చు, ప్రపంచం మొత్తాన్ని నువ్వు చక్రవర్తి అయినట్లు. కాబట్టి ఈ విధంగా నువ్వు ఉండు, ఇవన్నీ నువ్వు సంతరించుకో, సాధించుకో, తెచ్చుకో, అనుభవంలో పెట్టుకో. అలా ఉంటే ఉంది తెలుసా, లోకానికి మార్గదర్శకుడు అవుతావు. అలా ఉంటే నువ్వు లోకానికి మార్గదర్శకుడు అవుతావు. కాబట్టి లోకానికి మార్గదర్శకుడు కావడానికి ప్రయత్నించు, ఆ విధంగా ఉండమని చెప్పి స్వామి ఇక్కడ మనకి తత్వాన్ని చెప్తున్నాడు. ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి, ఎంత సునిశ్చితంగా చెప్తున్నాడు చూడండి. అలా అని కొంచెం గట్టిగా కూడా చెప్తున్నాడు, సున్నితంగా చెప్తున్నాడు, ప్రశాంతంగా చెప్తున్నాడు, కొంచెం గట్టిగా చెప్తున్నాడు, చిన్న చిన్న చొరకలు వేస్తున్నాడు. ఎంచలేరు శిష్య వృత్తాపహారం, ఇది సున్నితమైంది, ప్రస్ఫుటమైంది. శిష్య విత్తాపహారకులు, ఇది చొరక. అంటే డబ్బుల దగ్గర ధనం కోసమే శిష్యుని ఏర్పాటు చేసుకున్నటువంటి గురువుల గురించి వాళ్ళకి చొరకలు వేస్తున్నారు. కాబట్టి గురువులు కూడా మీరు కడ తీరాలంటే ఈ విధంగా ఉండడం నుంచి గురువులు కూడా దిశానిర్దేశం చేశాడు స్వామి. అలాంటి వాళ్ళ గురువులు అని చెప్పాడు, చాలా చోట్ల చెప్పుకొచ్చాడు, సప్తశతిలో చాలా చోట్ల ఈ విషయాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చాడు స్వామి మనకి. దాయమనగా గురువుని దర్శనమే కదా, తెలియటనగా మాయ తెలుసుకొనుట, మాయ తెలియమనుజు డీసుండవును. దాయమనగా గురువుని దర్శనమే కదా. దాయం అంటే ఆస్తి. నీ ఆస్తి ఏంటంటే గురువేరా పిచ్చివాడా, పంచుకోదగినటువంటిది ఆస్తి. ఏంటి పంచుకోదగిన? తల్లిదండ్రుల దగ్గర అయితే ఆస్తులు ఐశ్వర్యాలు పంచుకుంటావు, అన్నదమ్ముల దగ్గర, తల్లి దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర. గురువు దగ్గర ఏమి పంచుకుంటావు? గురువు దగ్గర నువ్వు పంచుకోవాల్సింది జ్ఞానం అనే ఐశ్వర్యాన్ని. దాయమనగ గురువుని దర్శనమే కదా. గురువు దర్శనం అంటే అదే యోగ్యం, అదే యోగం, అదే యోగ భోగం, అదే ఐశ్వర్యం. యోగైశ్వర్యం, కైవల్యైశ్వర్యం, మోక్ష ఐశ్వర్యం. కాబట్టి కైవల్యానికి వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే, మోక్షార్హుడు కావాలంటే యోగభోగాన్ని పంచుకోవాలి. యోగభోగం ఈ ఐహికంలో ఉండే ఏ ప్రజలు నీకు ఇవ్వలేరు. నీ బంధుబాంధవ్యాలు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, బంధుమిత్రులు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ, స్నేహితులు కానీ ఎవరు నీకు ఇవ్వలేరు. ఇది ఇవ్వగలిగేది ఒక గురువే. దాయమనగ గురువుని దర్శనమే కదా. గురువు యొక్క దర్శనం ద్వారానే, ఆ గురువు దర్శనం ఏదైతే పొందావో అదే నువ్వు పొందదగినటువంటిది, పంచుకోదగినటువంటిది, ఆస్వాదించదగినటువంటిది, అనుభవించదగినటువంటిది, స్వీకరించదగినటువంటిది. ఏంటి? దర్శనం. దాయమనగ గురువుని దర్శనమే కదా. కాబట్టి గురువు దర్శనం, ఆ గురువు యొక్క దర్శనాన్ని పొందటం. గురువు దర్శనం అంటే ఏంటి ఇక్కడ? గురువు దర్శనం అంటే అచలానంద స్వామిని దర్శించటమా? లేదు, రామకృష్ణ పరమహంసను, రమణ మహర్షిను, స్వామి రామతీర్థను, మన పూర్వీకులైన ఋషులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళని దర్శించటమా? వీళ్ళందరూ ఎవరు దర్శించినా ఒకటే. వీళ్ళని దర్శించడం అంటే, గురువు అంటే అచలానంద స్వామి దేహం కాదు, అచలానంద స్వామి యొక్క రూపం కాదు. అచలానంద స్వామి రూపంలో ఉన్నటువంటి గురువులో అంతర్హితమైనటువంటి తాత్విక విషయం ఉన్నదొకటి, అంతర్హితమైనటువంటి ఒక తత్వం ఒకటి ఉన్నది. ఆ తత్వాన్ని నువ్వు దర్శనం చేయాలి. దాయమనగ గురువుని దర్శనమే కదా. గురుగారి దగ్గరకు వచ్చారు, పాద నమస్కారం చేశారు, వెళ్ళారు, కూర్చున్నారు, దర్శనం అయిపోయిందిగా. మరి నేను రోజు ఆశ్రమానికి పెడుతున్నాను, రోజు గురువు దర్శనిస్తున్నాను, కాబట్టి గురువు దర్శనం అయిపోయింది అనుకుంటే చాలదు. ఇది భౌతికమైన ఒక భాగం. దాయమనగ గురువుని దర్శనమే కదా అంటే గురువుని తత్వ దర్శనం చేయాలి, గురువు యొక్క అసలు స్థితిని గ్రహించాలి. అసలు గురువు ఎవరు? అచలానంద స్వామి కాదు. అచలానంద స్వామిలో ఉన్నట్టు అంతర్హితమైన శక్తి అదేంటో తెలుసా? ఆత్మ. మనం జీవాత్మని పరమాత్మను ఐక్యం చేస్తే పొంది అనుభవం ఏదో అది. కాబట్టి అచలానంద స్వామి అంటే పరమ గురువులు అంటే ఆత్మస్వరూపులు. నువ్వు దేన్ని దర్శనం చేయాలి? గురువుని దర్శనం చేయాలి. అచలానంద స్వామిని ఆ రూపం కాస్త అంతర్హితమై, ఆ రూపం కాస్త దివ్యమైన జ్యోతిలాగా ప్రజ్వలించాలి. అచలానంద స్వామి భౌతిక రూపం అంతర్హితమై ఆ దివ్య ఆ యొక్క స్థానంలో దివ్యమైన జ్యోతి ప్రజ్వలించాలి. దేదీప్యమనంగా, జ్వజ్వల్యమానంగా వెలుగుతూ ఉండాలి. ఆ జ్యోతిని దర్శనం చేయి. అది అచలానంద స్వామి రూపం. అచలానంద స్వామి అచల స్థితి ఏంటి అంటే గురువు, పరమ గురువు. పరమ గురువు యొక్క స్వరూపం ఏంటంటే జ్వజ్వల్యమానమైనటువంటి వెలుగు, దివ్యమైన తేజస్సు, ఆత్మ. ఈ ఆత్మ దర్శనం చేయి.
ఆ జ్వజ్వల్యమానంగా వెలుగుతున్నటువంటి ఆత్మ దాని యొక్క పూర్వాపరాల్లోకి వెళితే దర్శనం చేయవలసింది ఇంకా ఉన్నది. అందుకే మనం పెద్దలు గురువులు మహనీయులు మహాత్ములు పుస్తకాల ద్వారా పరిశ్రమల ద్వారా బోధల ద్వారా సత్సంగాల ద్వారా ఉపదేశాల ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే బురుకుటి స్థానంలో బొట్టు పెట్టుకునే స్థానంలో రెండు కనుబొమ్మల మధ్య స్థానంలో పరమాత్మను దర్శించమన్నారు. అంగుష్ట మాత్ర పరమాత్మ అని చెప్తుంది కఠోపనిషత్తు. పరమాత్మ ఎలా ఉంటాడంటే బొటన వేలు పరిమాణంలో ఉంటాడని చెప్తున్నాడు. ఈ బొటన వేలు పరిమాణంలో ఎక్కడున్నాడు? గర్భాలయంలో ఉన్నాడా, గోవింద మంబలో ఉన్నాడా, లేకపోతే గంగానదిలో ఉన్నాడా, పవిత్రమైన గంగానదిలో ఉన్నాడా అంటే కాదు, నీ బురుకుటి స్థానంలో ఉన్నాడు. వెలుపల లేడైనా వెలుపలున్నాడు, ఆయన సర్వంతరం అంతటా వ్యాపించాడు, ఆయనకి దొరకడు. రెండవది, నువ్వు వెతకవలసింది వెలుపల కాదు, లోపల. లోపల ఎక్కడున్నాడు? నీ బురుగుటి స్థానం ఉన్నాడు. అంగుష్ట మాత్ర పరమాత్మ బొటని వేలు పరిమాణంలో నీకు అక్కడున్నాడని చెప్పి యమధర్మరాజు నచికేత కూడా చెప్తాడు కఠోపనిషత్తులో. నాయనా నచికేత, నాయనా శిష్య, ఓ శిష్య, ఉత్తిష్ట పరమాత్మ, నువ్వు జాగ్రకూడవై విను, తెలుసుకో. ఏంటో తెలుసా? బొటని వేలు పరిమాణంలో బురుకుటి స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క జ్యోతిని దర్శనం చేయి, తద్వారా నీ జ్ఞానం కలుగుతుంది, దివ్యవత్వం వస్తుంది, యోగ భోగాన్ని అనుభవిస్తావు. ఇందాక అనుకున్న భోగభోగం ఐహికం, యోగభోగం ఆముష్మికం. కాబట్టి యోగ భోగం అనిపించాలంటే ఆ యొక్క జ్యోతిని దర్శనం చేయి. ఎప్పుడైతే ఆ జ్యోతిని నువ్వు దర్శనం చేశావో నీ మనసు చల్లబడుతుంది, ఇంద్రియాలు శుద్ధం ఉండుగుతాయి, ఆవేశాలు ఎరిగిపోతాయి, కోప ప్రకోపాలు శుద్ధమణిగిపోతాయి, కాంక్షలు ఆకాంక్షలు అణిగిపోతాయి, ప్రశాంతం, నిర్మలం, ఏకాగ్రత, దివ్యత్వం, దివ్యమైన ఆనందం మనసులో ఒకటి మిగులుతుంది. ఈ మనసులో ప్రశాంతత ఆనందం మిగులుతుంది. ఇందుచేత ఈ జ్యోతిని దర్శనం చేసినట్లయితే కనుక నాకు శాంతి లేదు, శాంతి లేదు అంటుంటారు చాలామంది. శాంతి బయట ప్రపంచంలో నీకు దొరకదు, నువ్వు ఎక్కడెత్తికినా నీకు దొరకదు. ఇక్కడ దొరుకుతుంది, అది నీలోనే ఉన్నది, నీలోనే దొరుకుతుంది. వెతుకు, చెయ్యి పరిశ్రమ చేయదానికోసం, రీసెర్చ్ చేయి. నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళావు, ఓ ఫిజిక్స్ ల్యాబ్కి వెళ్ళావు, ఇంకో పరిశోధన చేస్తున్నావు, ఒక మ్యాథమెటిక్ చేస్తున్నావు, నువ్వు దానికి సంబంధించిన మాస్టర్ దగ్గరికి వెళుతున్నావు, ఆయన అడిగి తెలుసుకుంటున్నావు, దాన్ని సాధిస్తున్నావు, డిగ్రీ తెచ్చుకుంటున్నావు. కాబట్టి దీంట్లో నువ్వు డిగ్రీ తెచ్చుకోవాలి. డిగ్రీ తెచ్చుకోవాలంటే దీనికి సంబంధించిన గురువు దగ్గరికి వెళ్ళు, దానికి సంబంధించిన గురువులు ఇస్తున్నారు, దీనికి సంబంధించిన గురువులు ఇస్తారు, ఆ గురువుల దగ్గరికి వెళ్ళు, ఆ గురువుల దగ్గర తెలుసుకో, దాన్ని పట్టుకో. ఆ దివ్యమైన జ్యోతిని జ్వజ్వల్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ బురుకుటి స్థానంలో ఆ జ్యోతిని దర్శనం చేసావా, ప్రశాంతత. దేహేంద్రియాలు చల్లబడిపోయాయి, చల్లబడిపోవడం అంటే శమించాయి, ఉపశమించాయి. ఇప్పటిదాకా నువ్వు ఏది పెట్టినా దాని శాంతితల. సంక్రాంతికి అరసలు చేశారు, తిన్నారు, ఇంకా తినాలనిపిస్తుంది. గాయర్లు బోర్లు పిండి వంటలు అన్నీ చేశారు, ఇంకా తినాలనిపిస్తుంది. అవి అయిపోతాయి, ఇంకా తినాలనిపిస్తుంది. నువ్వు ఏదన్నా తిను, ఇంకా తినాలనిపిస్తుంది. ఒక సినిమా చూసావు, ఆ కాసేపు సరే పర్లేదు అనుకోండి, తర్వాత ఇంకా చూడాలనిపిస్తుంది. ఒక టీవీ చూసావు, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇలా భౌతిక విషయాలు నువ్వు ఏది అనుభవించినా ఇంకా కావాలనిపిస్తుంది, కానీ తృప్తి చెందదు. సో దెర్ ఇస్ నో ఎండ్, అక్కడ నీకు చివర లేదు, ముగింపు లేదు. ముగింపు అనేది ఒకటే. దివ్యాత్మ దర్శనం చేసినట్లయితే, జ్వజ్వల్యమాను పెరుగుతున్నటువంటి ఆ జ్యోతిని దర్శనం చేసినట్లయితే నీ మనసు ప్రశాంతపడుతుంది. మనసు ప్రశాంతపడితే మనసుని ఆలంబనంగా చేసుకుని ఇంద్రియాలన్నీ చలరైపోతున్నాయి. ఇంద్రియాలని నిన్ను ప్రకోపింపజేసి నిన్ను నానా అవస్థలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏంటి తెలుసా? ఈ మనసులో చేరి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు జ్యోతి దర్శనం చేసావో, దివ్యాత్మ దర్శనం పొందావో, ఇంద్రియాలన్నీ మనసు నుంచి బయటకు వెళ్ళిపోయాయి. వాడికి ఇక్కడ తావు లేదు, అలజడి లేదు, అశాంతి లేదు, అనాగరికమైన ఆలోచనలు లేవు, దివ్యము భవ్యమైనటువంటి ఆనందం అనుకున్నది నీకు. మనస్సుకి ఎన్నడైనా మర్యాద లేకుండా మనసులోన ఒదిగి మాయయుండు, మాయ మనసులోన మడిపోవుచునుండు, కాళికాంబహంస కాళికాంబ. ఎంత చక్కగా చెప్పాడు పద్యం స్వామి, 50వ పద్యం ఇది. మనస్సుకెన్నడైనా మర్యాద లేకుండా మనస్సు వాస్తవానికి ప్రశాంతమైంది, ప్రస్ఫుటమైంది, ఆత్మస్వరూపం, దివ్యాత్మస్వరూపం, దాంట్లో మాయ లేదు. అలాంటి దాన్ని మాయ వచ్చి అడిగిందట. వర్షం పడుతుంది జోరున, సాయంకాలం పృదుగుతుంది, ఒక అమ్మగారు వచ్చింది తడుస్తూ, నాయన ఇప్పుడు ఇక్కడ ఉంటానన్నది, కొంచెం పంచలో నుంచుని వర్షం వెళ్ళిన తర్వాత వెళ్తానన్నది, పంచలో నుంచున్నది. ఆ తర్వాత ఏమడిగింది తెలుసా?
బట్టలు తడిసిపోయినండి, కొంచెం బట్టలు మార్చుకుని వస్తాను, ఏదైనా ఒక పొడి వస్త్రం ఉంటుంది ఇచ్చారు, బట్టలు మార్చుకుని వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మ ఆకలి వద్ద ఏమైనా కాస్త టీ ఇస్తారన్నారు, టీ ఇచ్చేశారు. టీ ఇచ్చిన తర్వాత అమ్మగారు కొంచెం ఏమైనా భోజనం పెడతారన్నారు, భోజనం పెట్టారు. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళేదండి నేను ఐదుకి ఇప్పుడు ఉంటా అన్నారు. ఏమైపోయింది, ఈ రాత్రికి వెళ్ళే పని లేదు, పంచలో చోటిస్తారా అన్నటువంటి అమ్మగారు పడకేసేసింది కదా. ఎవరు ఈ అమ్మగారు? మాయ. ఇప్పుడు మనం చెప్పుకున్న అమ్మగారు ఎవరు? మాయ. మాయ ఇలా చిన్నసన్నగా మనసులో ప్రవేశించింది. మాయలోన మనస్సు మాడిపోవచ్చునుండు, దివ్యము తెవ్యము భగవంతుని యొక్క అంశ సంభూతమైనటువంటి మనస్సు ఎప్పుడైతే మాయకు చోటిచ్చిందో మళ్ళా మాడిపోయింది. అంతే, దాని నిజస్వరూపం పోయింది. అయినా ఈ మాయ మనసులో మాయలు గడిచిపోయింది. దుస్సంకల్పాలు, అంతకుముందు లేని సంకల్పాలు, ఆ వ్యసనాలు, ఈ వ్యసన వ్యసన బానిస అయిపోయింది. అంతే, ఇక మనస్సు వ్యసన బానిస అయిపోయింది. అసలు సప్తశతులు ఇది ఒక అద్భుతమైనటువంటి పద్యం అనమాట. మనస్సు వ్యసన బానిస అయిపోయింది. ఇప్పుడు మనస్సు వ్యసన బానిస అయిపోతే నువ్వు బానిసవే, నీకు సుఖమే లేదు, శాంతి లేదు. సుఖం శాంతి అనే కొన్ని ఆవరణ దొరలు ఉన్నాయి. నువ్వు చెప్పులు అరిగట్టి నడిచిన నీకు అది అందవు. బండిలో పెట్రోల్ పోయేట పెట్రోల్ అయిపోయేదాకా నువ్వు నడిపినా నీకు అది అందవు. విమానం వేసుకొని పోయినా నీకు అందవు. రాకెట్లు అంతరిక్షంలో వెళ్ళా నీకు అందవు. ఎందుకంటే అంత దూరం వెళ్ళిపోయాయి. కారణం ఏంటి? మాయ నీలో చేరనిచ్చావు కనుక. మాయలో నా మనస్సు మాడిపోవచ్చునుండు, కాబట్టి మాయకు దూరంగా ఉంటావా, నువ్వు సుఖంగా ఉంటావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు పోయి, దాయ మనగ గురుని దర్శనమే కదా తిరుగుట అనగా మాయ తెలుసుకొనుట. ఈ మాయను గురించి ఆ భజన చెప్పాడు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు తెలుసుకుంటానుగా మాయ తెలుసుకుంట. ఈ మాయ అంటే తెలుసుకో, మాయా మహత్వం రెండు ఉన్నాయి, మాయను వదిలే మహత్వం పట్టుకో. ఈ పని అయిపోయింది. కాబట్టి నీకు గురువు దగ్గర నువ్వు పంచుకోదగింది, ఉంచుకోదగింది, ఆస్వాదించదగింది, అనుభవించదగింది, శాశ్వతంగా నీ దగ్గర ఉంచుకోదగింది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు యొక్క దర్శనం. దర్శనం అంటే ఏంటి? ఇప్పుడు అనుకున్నాం జ్వాజ్వల్యమానం కలుగుతున్నటువంటి ఒక జ్యోతి, ఆ జ్యోతి దర్శనం చేస్తున్నాం మనం. ఆ జ్యోతిని దర్శనం చేసిన తర్వాత మనసు చల్లబడిపోయింది, మనసులో దుర్గుణాలను బయటకు వెళ్ళిపోయినాయి, ప్రశాంతత పొందింది, హాయిగా ఆనందం ఉన్నది. తపస్సు నుంచి బయటకు వచ్చావు, మళ్ళీ మనసు బయటకు వస్తుంది కదా అని మీరు అడుగుతారు. వస్తుంది, మళ్ళీ విషయాలు వస్తాయి. కానీ ఈ తపస్సు నీకు ఎంతసేపు పని చేస్తుంది, అంతసేపు ఆ విషయాలు వచ్చి నేనేం చేయలేవు. నీకు తెలుసా, వాటికి మనసు లొంగదు, ప్రశాంతంగా ఉంటుంది. టీ తాగదాం. ఎందుకు ఎవడో ఇంగ్లీష్ వచ్చిన టీ మనం తాగలనా? వాళ్ళకి మన పబ్లిసిటీ వాళ్ళనా? ప్రేగులు మాడిపోయిన తర్వాత టీవీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనా? ఇది అవసరమా? డాక్టర్తో పైన టీ వద్దు, రోజు టీ తాగేవాడు. ఇప్పుడు టీ మీద ఆసక్తి పోయింది. రోజు 6 సార్లు తినేవాడు. దేహాన్ని నిలబడడం కోసం భోజనం చేయాలి, కానీ 4 రుచి కోసం భోజనం పెడతావా? అంటే ఈ 4కి ఈ 6 రోజుల దేహం, 65 కేజీల దేహం, ఇంకా చిన్న 4 అంగుళాల దేహాన్ని 4 లొంగిపోతుంది అనమాట. వైరాగ్యం కలిగి వాడు ఇలా ఆలోచిస్తాడు. కాబట్టి నీ మనసు దేనికి లొంగుతుంది? ఈ 4 లొంగిపోతుంది. కాబట్టి 4 కట్టయి, 4 కొని చేయిస్తే కాళికొని చేయించినట్టు చెప్పారు మహాత్ములు మనకి. 4 కొని చేయించినట్లయితే కాళికాదేవినే చేయించినట్టు, అంటే కాళికాదేవి దర్శనం చేసుకున్నంత అన్నాడు. కాబట్టి ఈ 4 చాలా ప్రమాదకరమైన అటువంటిది, దీన్ని జయించమన్నాడు. కాబట్టి ఇంత దేహాన్ని ఆట ఆడిస్తుంది ఎవరు? ఈ దేహ యొక్క 4 అంటే దాని కోరిక. కాబట్టి కోరిక జయించు. కాబట్టి వీటన్నిటిపై నాకు అవసరం లేదు. ఎప్పుడైతే దివ్య దర్శనం పొందావో మనసు చల్లబడిపోతుంది, ఈ కోరికలన్నీ సిద్ధమడిపోతాయి, ప్రశాంతంగా ఉంటావు. మళ్ళీ మనసులో చిన్నగా కోరికల ప్రబలుతూ ఉంటాయి. అప్పుడేం చేయాలి? మళ్ళీ కూర్చో ధ్యానంలో. నీకు ఇదే మందు. ఓ పట్టు దొరికింది కానీ నీకు, ఇంకొకరిని చెప్పకల్లా. నీకు ఒక సీక్రెట్, యోగంలో ఒక పెద్ద సీక్రెట్ నీకు లభించింది, ఒక పెద్ద రహస్యం, యోగ రహస్యం నీకు లభించింది. నీకు ఇదే మందు. నీ మనసును నీ స్వాధీనంలో ఉంచుకోవాలంటే, ఈ విషయాన్ని దూరంగా ఉంచాలంటే, ఆ శత్రువు నీ దగ్గర రాకుండా ఉండాలంటే, నువ్వు దివ్యంగా భవ్యంగా ఈ జీవితం ముందుకు నడిచిపోవాలంటే ధ్యానం దేదీప్యమానంగా ధ్యానం కొనసాగించు. తపస్సు ఇదే తపస్సు. ఈ తపస్సు చేయి. మనసు కొంచెం అటు ఇటు పడుతున్నప్పుడల్లా ధ్యానం చేయి, కొంచెం అటు ఇటు పడుతున్నప్పుడల్లా ధ్యానం చేయి. నీ స్వాధీనంలో ఉంటుంది. ఈ ప్రపంచాన్ని జయించినట్లే నువ్వు. నీ మనసును నువ్వు జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే, నీ మనసుకు నువ్వు ఒలంగితే ప్రపంచం మొత్తానికి ఒలంగిపోయినట్లే. నువ్వు బానిసవు కావాలనుకుంటే మనసు ఒలంగిపోతావు. మనసు యొక్క బానిసత్వం చేయకుండా ఉండాలంటే మనసు నీ స్వాధీనంలో ఉంచుకుంటావు. నీ స్వాధీనంలో ఉంచుకోవాలంటే దైవ దర్శనం పొందాలి, దివ్యాత్మ దర్శనం పొందాలి. పొందిన దర్శనాన్ని పోగొట్టుకోకూడదు. పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు అన్నాడు ఒక పాటలో స్వామివారు. సిద్ధగారు చెప్తున్నారు, ఆయన సిద్ధ, పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు. ఒకసారి పట్టావా పట్టు, అంటే ఒక దర్శనం పొందావా, దాన్ని ఇంకా వదిలిపెట్టకూడదు. దాన్ని అనుభవంలో తెచ్చుకో, అనుభవిస్తూ ఉండు, ఆ దివ్యాన్ని మనం పొందుకుతూ ఉండు. ఈ అనుభవం నుంచి బయటకు రాబాకు. 4 రోజులు ఫ్రెండ్స్ వచ్చి ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళి ఆ ప్రొద్దునే ధ్యానం చేస్తానులే,
అని చెప్పి ఏసీ రూమ్లో ఉండి అన్ని భోగాలు అనుభవించి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వారం రోజుల తర్వాత వచ్చి కూర్చుంటే మనస్సు టిఫన్ 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 అంటాడు. ఇంతకుముందు అది ఆ టిఫన్ అడిగేది కాదు. సరే టిఫన్ తొందరగా హడాపడిగా హడాపడి జపాలి చెప్పేసి చెప్పు. ధ్యానం పోయింది, జపం పోయింది, అంటే చిన్న చిన్నగా విషయాలు చేరుకుంటుంది. కాబట్టి మనస్సు విషయావృతం కాకుండా చేయాలంటే నీకు ఒక సీక్రెట్ లభించింది కనుక, ఒక దివ్య యోగ రహస్యం లభించింది కనుక, ఆ దివ్యాత్మ దర్శనం పొందావు కనుక, ఆ దర్శనాన్ని దినసరి పొందుతూ ఉండు, రోజువారీ పొందుతూ ఉండు, క్రమేపీ పొంది ఉండు, ఎప్పుడూ అనుభవం ఉండు, మనసును ఆ స్మృతి పదంలో ఉండు. ఎప్పుడైతే నువ్వు ఆ స్మృతి పదంలో ఉంచుతావో నీ మనస్సు ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళకుండా ఉంటుంది. కాబట్టి మనస్సును కట్టివేయాలంటే, పట్టుకోవాలంటే, మన అనుభవం ఉంచుకోవాలంటే దర్శనం, దర్శనాన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే దాని అనుభవంలో ఉంచాలి, అలాగే ఉంచాలి. ఇష్టమైన సినిమా వచ్చింది అనుకోండి, పనులన్నీ పక్కన పడేసి స్టవ్ మీద పాలు వంగిపోతూ ఉంటాయి, ఆడ కూర మాడిపోతూ ఉంటుంది, ఏడన్నమేమో మాడిపోతూ ఉంటుంది, ప్రక్కన ఎవరో డోర్ కొడుతుంటారు, ఇవన్నీ పట్టవు. ఈ ఇన్సిడెంట్ ఈ సీన్ అయిపోయేదాకా లేచే పని లేదు ఇంకా కదా. ఒక సినిమా మీద, ఒక దృశ్యం మీద మనసు ఇంత ప్రేమగా ఉంటే అంతే బలంగా నువ్వు ఆధ్యాత్మిక విషయాల మీద పెట్టినట్లయితే ఇంతకు 100 రెట్లు ఫలితాలు నీకు వస్తాయి కనుక నీకున్నది. అంటే దీనివల్ల మనకి అర్థమవుతుంది, మనసు దేనినైనా పట్టుకుంటే దాన్ని గట్టిగా సాధించే లక్ష్యం దానికి ఉన్నదని అర్థమవుతుంది. కాబట్టి మన సినిమా దృశ్యంలో అవసరమైన దృశ్యం బాగా మనల్ని ప్రేరేపించిన దృశ్యాన్ని వదిలిపెట్టి అన్ని పనులు వదిలిపేసి ఎలా ఉన్నామో దివ్యమైన దర్శనం పొందితే అంతకంటే ఎక్కువ ఉంటాం. కాబట్టి ఆ దివ్యాత్మ దర్శనాన్ని పొందినట్లయితే ఆ అనుభవాన్ని ఉంచుకొని ఆ అనుభవాన్ని అనుభవిస్తూ దాన్ని మళ్ళీ 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 పని అదే ధ్యానం ఉంటూ ఉండు. ఇదైనా నీ జీవితం కొనసాగిస్తూ ఉండు. ఈ జీవితం ఈ జీవితం జరిగిపోతూనే ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానం చేసుకుంటూ ఉండు. పని అయిపోయింది కాసేపు ధ్యానం చేసుకో, వంట అయిపోయింది కాసేపు ధ్యానం చేసుకో, భోజనాలు అయిపోయిన కాసేపు ధ్యానం చేసుకుని పండుకో, సాయంకాలం అయింది కాసేపు ధ్యానం చేసుకో. ఇలా ధ్యానానికి సమయం అవసరం లేదు. ఉదయపూటే నియమంగా జపము ధ్యానం అనుష్ఠానం చేసుకుంటే అది అయిపోయింది. ఇక నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ కూర్చొని నువ్వు స్నానం చేయాల్సిన అవసరం లే, మడి మహిళ అంటూ ఏమీ లేవు. దీనికి ఆచారం అవసరం లేదు, ఎందుకంటే అది ఆత్మ, నువ్వు ఆత్మస్వరూపుడి. ఆ ఆత్మకి ఈ ఆత్మ మధ్యలో అంటూ లేదు. జపం ఇది మంత్రం, దీనికి ఆచారం ఉంటుంది, అదే నిమిత్త మాత్రమే ఆచారంతో చేసుకో. కాబట్టి ఈ సాధన కొనసాగించు. ఈ సాధన కొనసాగించినంతకాలం నీ జోలికి ఏది రాదు. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా, దివ్య దర్శనాన్ని పొందండి. జోజ్జల్యమానం కలుగుతున్నటువంటి ఆ ప్రకృతిలో ఆ జ్యోతిని దర్శించండి. ఆ దివ్యాత్మ దర్శనం ద్వారా మనం ఆ దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని పొందవచ్చు. ఈ దివ్యాత్మ దర్శనాన్ని గురించి తర్వాత ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.